కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వరకల సత్యప్రభను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నియమకం చేసింది. మొన్నటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వరకల రాజా ఆకస్మికంగా మరణించడంతో ఆయన సతీమణిని ఇన్ఛార్జిగా నియమిస్తూ టీడీపీ అధిష్టానం లేఖ విడుదల చేసింది. దీంతో నియోజకవర్గం టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ప్రతిపాడులో వరకల రాజా ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకొని రాజా అమర్ హై జోహర్ రాజన్న అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతి నెహ్రూ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ర్యాలీగా ప్రధాన రహదారిపై ఉన్న రాజా విగ్రహం వద్దకి తరలి వెళ్లారు. రాజా విగ్రహానికి పూలమాల వేసి నెహ్రూ ఘన నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి పరపచ్చాలు లేకుండా క్యాడర్ అంతా సత్యప్రభ కోసం పనిచేయాలి అన్నారు. నియోజకవర్గ క్యాడర్ పై నమ్మకం, రాజా మీద ఉన్న అభిమానంతోనే చంద్రబాబు సత్యప్రభను ఇన్ఛార్జిగా ప్రకటించారని అన్నారు. ఇప్పటి వరకు పనిచేసింది ఒకెత్తు అయితే ఇక మీదట పనిచేసేది మరొకెత్తు అన్న విషయం క్యాడర్ అంతా గుర్తించి పనిచేయాలి అన్నారు. పోరాటం విషయంలో జ్యోతుల కుటుంబం ప్రతిపాడు నియోజకవర్గం వెంట ఉంటుందని, ఎలాంటి అధైర్యం వద్దు అని నెహ్రూ అన్నారు. సత్యప్రభను ఇన్ఛార్జిగా ప్రకటించిన చంద్రబాబుకి ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు అందరి తరపున నెహ్రూ కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ సత్యప్రభను శాసనసభకు తీసుకెళ్లే వరకు కూడా వెంటుండి పనిచేస్తానని కూడా మీ అందరికి ఒక 10 నిమిషాలు ఆ అమ్మాయితో మాట్లాడినటువంటి మాటల్లో ధ్వనించినటువంటి విధానాన్ని అర్థం చేసుకుని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని మీరు చెప్పడం జరిగింది. మరి దీన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. ఇక్కడ ఒక్కటే నేను మీ అందరినీ కూడా మరి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. రాజకీయాలంటే రకరకాలైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటాం. మనం మంచి నాయకత్వం పట్టుకోగలిగేటటువంటి వ్యక్తిత్వం ఉంది. పార్టీకి ధైర్యవంతంగా ముందుకు తీసుకెళ్లగలదు. ఆ తీసుకెళ్ళడానికి కలిగేటటువంటి ఇక్కడ క్యాడర్ ఉంది, మంచి నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి అనేటటువంటి ఒక మంచి నమ్మకంతో మరి పార్టీకి ఇన్ఛార్జిగా మీరందరూ కూడా నిన్నటిదాకా చిన్న చిన్న పొరపచ్చలు ఉన్నా ఎందుకంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. మరి దేన్నైనా సరే సమర్థవంతంగా మేనేజ్ చేయగలిగేటటువంటి ఆలోచన పరమైనటువంటి విధానం ఉన్నటువంటి నాయకుడు రాజా మిమ్మల్ని అందరూ మనం చేసుకుంటున్నా. ఇక మన శత్రువు మీద పోరాటానికి అంటారా, మీరు ఏ నిమిషంలో పిలిస్తే ఆ నిమిషంలో రావడానికి సంసిద్ధంగా ఉండేటువంటి అవసరం మీ అందరి మీద ఉంది అని చెప్పి ప్రత్యేకంగా నేను మనం చేసుకుంటున్నా. మరి ఆ రకంగా చెయ్యాలి అనుకుంటే మనకి ఇవాళ కమ్యూనికేషన్ అన్నది పెద్ద సమస్య కాదు. టిక్కున ఒక ఫోన్ నొక్కితే నియోజకవర్గం అంతా నిమిషంలో వెళ్ళేటటువంటి పరిస్థితి. ముందుగా నాయకులు ఎవరైతే ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారో మీ నాయకులందరూ కూడా ప్రతిరోజు మాట్లాడుకోవాలి. ముఖ్య నాయకులు ఇక్కడ 10 మందో 15 మందో 20 మందో ఉంటారు.